అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న, జీవితం మస్తు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో ఉంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనీషా. మీరు కనుక రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే తన రీల్స్ చూసే ఉంటారు, బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ నో హర్, తను ఇన్స్టాగ్రామ్లో డ్యాన్స్ అండ్ ఫన్ వీడియోస్ చేస్తుంది. ఎస్పెషల్లీ నైటీ వీడియో చాలా వైరల్ అండ్ షీఈస్ వెరీ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్. ఇంకా ఫన్ వీడియోస్ అయితే మనం ఎలాంటి సిచ్యుయేషన్స్లో ఉన్నా అవి చూసినప్పుడు డెఫినెట్గా స్మైల్ అయితే వస్తుంది అండ్ చాలా రిలేటబుల్గా కూడా ఉంటాయి. అండ్ నాకు తను ఎలా తెలుసు అంటే మా బీటెక్ ఫ్రెండ్ శశి వాళ్ళ వైఫ్, బట్ వాళ్ళ మ్యారేజ్ అవ్వకముందు మేము పూణేలో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చిందనమాట త్రూ సమ్ కామన్ ఫ్రెండ్స్ అండ్ మేమందరం కలిసి ట్రెక్కింగ్కి వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేసాము. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ మళ్ళీ అనుకోకుండా ఇప్పుడు హైదరాబాద్లో కలిసాము. సో తను బేసికల్లీ ఫ్రమ్ వైజాగ్ అండ్ ఇప్పుడు యుఎస్లో సెటిల్ అయింది మ్యారేజ్ తర్వాత, అండ్ తనకు ఒక బాబు ఆర్యన్. సో ఇప్పుడు హాలిడేస్కి ఇండియా వచ్చిందనమాట, హైదరాబాద్లో అనుకోకుండా కలిసాము. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో తన రీల్స్ ద్వారా అందరికీ చాలా తెలుసు, బట్ నాకు తనలో ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం ఏంటి అంటే తను స్టోరీస్లో తన రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్ కొన్ని షేర్ చేస్తూ ఉంటుంది, ఇంకా ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అండ్ యాజ్ ఎ మదర్ తన సన్తో జరిగిన కొన్ని సిచ్యుయేషన్స్ రిఫ్లెక్ట్ చేసి అంటే తన ఎమోషన్స్ అవి షేర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ నాకు తను చాలా నచ్చింది, అంటే చాలా జెన్యున్గా అనిపించింది అండ్ తను చెప్పే విషయాలు చాలా రిలేటబుల్గా కొన్ని మోటివేషనల్గా అనిపించాయి. సో ఎప్పుడన్నా కలిసినప్పుడు తనలో ఉన్న థాట్ ప్రాసెస్ అది ఇంకా కొంచెం డిగ్ చేసి తనలో ఉన్న థాట్స్ వినాలని నాకు అనిపించింది అనమాట. సో ఒక చిన్న ఇంటర్వ్యూ అరేంజ్ చేశాము. ఇది ఇంటర్వ్యూ అని కాదు, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టుంటుంది, బట్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, మీనింగ్ఫుల్ టాపిక్స్, మీరు అందరూ రిలేట్ అయ్యే టాపిక్స్ అనమాట. సో వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. నేను వీడియో చివరిలో మంచి ఆలోచన షేర్ చేస్తాను కదా, సో ఈసారి మనకి అనిషా షేర్ చేస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. అనీషా, ఫస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ కాన్ఫిడెన్స్? అంటే రీల్స్లో నువ్వు కాన్ఫిడెంట్గా కనిపిస్తావు, బట్ బిహైండ్ ద సీన్స్ నేను అబ్జర్వ్ చేసింది లైక్ ద వే యూ టాక్, ద వే యూ కమ్యూనికేట్ చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తావు. నీకు మంచి క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో నీకు అది బై నేచర్ వచ్చిన కాన్ఫిడెన్స్ అనేది, అండ్ డూ యూ రియల్లీ ఫీల్ లో సమ్టైమ్స్? హే స్వప్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అరేంజింగ్ ఆల్ దిస్ థింగ్స్. అసలు ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు, దట్ మన ఇద్దరు ఇలాగా కాన్వర్సేషన్స్ ఉంటాయి అని అసలు అనుకోలేదు. సో నువ్వు అడిగిన క్వశ్చన్కి, కాన్ఫిడెన్స్ అంటే ఐ థింక్ ఇట్స్ న్యాచురల్. చిన్నప్పటి నుంచి ఇంతే కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని, మామ్ డాడ్ ఎప్పుడు నన్ను ఇది చేయదు వచ్చేదాన్ని ఇప్పుడు ఆపలేదు. సో అట్లా ఐ థింక్ పుట్టినప్పటి నుంచి ఉందనుకుంటా, బట్ ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరికి కొంచెం ఆ బ్యాక్ స్టెప్ ఉంటుంది కదా, భయం వేస్తూ ఉంటుంది, అట్లాంటివన్నీ ఉంటాయి. సో నాకు కూడా అలా ఉంటుంది, బట్ ఐఎమ్ సరౌండెడ్ విత్ పాజిటివ్ పీపుల్ అరౌండ్ మీ, సో దట్ హెల్ప్స్ మీ అ లాట్. అంటే ఎస్పెషలీ డాడీ చైల్డ్హుడ్ అంతా, అండ్ పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ అండ్ ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్, నీకు కూడా తెలుసు లైక్ యు నో వీ హ్యావ్ కామన్ ఫ్రెండ్స్ కదా. సో అందులో రాహుల్ అని హీస్ లైక్ అ గైడ్ టు మీ అనమాట, లైక్ ప్రతిది ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఐ జస్ట్ రన్ టు హిమ్, దెన్ ఇట్స్ లైక్ ఆ నెగిటివిటీ వదిలేసే గో విత్ పాజిటివిటీ అని చెప్తా ఉంటాడు. అండ్ రీసెంట్గా యాక్చువల్లీ 2 వీక్స్ బ్యాక్ మామ్ డాడ్ వాళ్ళది 60th anniversary అలా చేసామన్నమాట. సో ఒక స్పీచ్ రాసుకున్నాను, ఒక 4 pages బాగా రాశాను, బట్ చాలా భయపడుతున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు అండ్ ఏమనుకుంటారో తెలీదు, బికాజ్ ఐ స్పీక్ మై హార్ట్ అవుట్. సో ఇష్టం వచ్చి మాట్లాడేస్తాను ఎవరైనా అనుకుంటారని చాలా వరీ అవుతుంటే డాడీ వచ్చి, సి వీళ్ళందరి గురించి వదిలేసాయి, వాళ్ళు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, యూఆర్ టాకింగ్ అబౌట్ మీ అండ్ మమ్మీ, సో నీ హార్ట్లో ఉన్నది నువ్వు చెప్పు, డోంట్ థింక్ అబౌట్ ఎనీ వన్. సో ఇట్లాంటి స్మాల్ వర్డ్స్ అండ్ యునో పాజిటివ్ పీపుల్ అరౌండ్ యూ, ఐ థింక్ దట్ గివ్స్ మీ మోర్ కాన్ఫిడెన్స్. ఐ టు స్ట్రాంగ్లీ బిలీవ్ అంటే పాజిటివ్ పీపుల్ ఉంటే ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుంది మనకి. అవును అవును. ఓకే, అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నువ్వు ఎవరితో అయినా చాలా ఈజీగా మింగిల్ అయిపోతావు అండ్ యూ హ్యావ్ లాంగ్ లాస్టింగ్ గుడ్ రిలేషన్షిప్స్. అంటే మనకి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎస్పెషల్లీ రాహుల్ అయినా తను నీ గురించి చెప్తూ ఉంటాడు అండ్ సో మెనీ అదర్ ఫ్రెండ్స్ కూడా నీ గురించి స్పెషల్గా చెప్తూ ఉంటారు. అండ్ మనం కూడా 15 ఇయర్స్ బ్యాక్ కలిసాము, జస్ట్ 2 డేస్ స్పెండ్ చేసాము, బట్ ఐ ఆల్వేస్ రిమెంబర్ యూ సో మచ్ అన్నమాట. ట్రెక్కింగ్ వెళ్ళాం కదా, ఫుల్ ఫన్ ట్రిప్ అయింది అది. సో నువ్వు ఎలా అంటే రిలేషన్షిప్స్కి ఇచ్చే వాల్యూ ఏంటి అండ్ హౌ డూ యూ ఇంపాక్ట్ పీపుల్ సో మచ్? యా స్వప్న, సో నా లైఫ్లో ఏంటంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, లైక్ 10th ఇంటర్ లైక్ ఫ్రెండ్స్, లైక్ జాబ్ చేసినప్పుడు, లైక్ నాకు ఎలా ఉంటుందంటే ఎవరితో రిలేషన్షిప్ స్టార్ట్ చేసినా వారు కలిసినప్పుడు ఐ గివ్ మై 100% అండ్ ట్రూత్ఫుల్గా ఉంటాను. సో వాళ్ళు ఏమైనా చెప్పినప్పుడు ఐ అండర్స్టాండ్ దర్ పెయిన్ అండ్ ఐ షేర్ మై థింగ్స్, అంటే నేను 100% ఇస్తాను కాబట్టి వాళ్ళు ఇస్తారు అనుకుంటాను. అండ్ టచ్ వుడ్ ఏంటంటే నాకు లైఫ్లో కలిసిన వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు, లైక్ ఇప్పుడు నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ రీసెంట్లీ ఇండియా ఐ మీన్ వైజాగ్లో ఉన్నాను కదా, సో దుబాయ్ నుంచి మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు,
సో నైట్ 9 o'clock వెళ్ళి మిడ్ నైట్ 2 o'clock బ్యాక్ వచ్చాను బీచ్కి వెళ్ళి. అండ్ దేర్ ఆల్ సో నైస్ టు మీ. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే మనం ఎంత పాజిటివ్గా అవతల వాళ్ళతో ఉంటే మనకు అదే వస్తుందని నమ్ముతాను నేను. సో యూ గివ్ వాట్ ఎవర్ యూ గివ్ విల్ కమ్ బ్యాక్ టు యూ. అండ్ రాహుల్ మన కామన్ ఫ్రెండ్, వాడి గురించి అయితే చెప్పక్కర్లేదు. ఎవ్రీ టైమ్ ఐ మీన్ అ బ్యాడ్ మూడ్ ఐ జస్ట్ కాల్ హిమ్ అండ్ ఇమీడియట్గా తనకు చెప్తే ఐ డోంట్ నో ఏం చేస్తాడో తెలియదు, ఇమీడియట్గా దట్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. సో హిల్ మేక్ మీ స్మైల్. సో అట్లాంటి ఫ్రెండ్స్ అండ్ మా హస్బెండ్ డాడ్ లాంటి వాళ్ళు పాజిటివ్ పీపుల్ ఉండడం వల్ల ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ రియలీ గ్రేట్. ఐ విష్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ లైక్ దిస్. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ నువ్వు చెప్పిన క్వాలిటీస్ రియలీ గ్రేట్ క్వాలిటీస్ అండ్ ఈ రోజుల్లో ఉండట్లేదు, చాలా మంది సఫర్ అవుతున్నారు. సో ఐ మీన్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ లక్కీ అండ్ యు ఆర్ లక్కీ టు హ్యావ్ దెం. ఐ యామ్ లక్కీ అని చెప్పాలి, ఎందుకంటే మనం ఎంత ఇచ్చినా అవతల వాళ్ళు ఇవ్వాలని లేదు కదా స్వప్న. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ అంటే యు షుడ్ రియలీ ఫీల్ థ్యాంక్ఫుల్. యా, ఐ యామ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ టు ఆల్ దిస్ పీపుల్, యు నో దే ఆర్ ఆల్వేస్ సపోర్టివ్ టు మీ. యా యా. సో నెక్స్ట్ కమింగ్ టు యువర్ ఎనర్జీ, చాలా చాలా ఎనర్జెటిక్ గా ఉంటావు. సో ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఎనర్జీ అండ్ లైక్ హౌ డు యూ మెయింటైన్ యువర్ ఎనర్జీ? సో ఐ థింక్ దేవుడి దగ్గర ఒక మిస్టేక్ జరుగుంటుంది. సో పోతిలా పుట్టించిపోయి హ్యూమన్ గా పుట్టించేసినట్టున్నాను. సో ఐ కెన్ నాట్ సిట్, ఒక 5 minutes కూడా ఒక దగ్గర కూర్చోలేను, ఎక్కడికో ఒకటి వెళ్ళాలి. ఇంట్లో కూడా ఐ డోంట్ సిట్ లైక్ 5 minutes, అటు వెళ్తాను ఇటు వెళ్తాను. ఐ డోంట్ నో వేర్ దిస్ నేచర్, దట్స్ మై నేచర్. ఐ థింక్ ఇట్స్ గాడ్ గిఫ్ట్ అని చెప్పాలి ఆ ఎనర్జీ లెవెల్. యాక్చువల్లీ నువ్వు లాస్ట్ టైం మా ఇంటికి వచ్చావు కదా 15 years back, అప్పుడు నువ్వు ఇంటికి వచ్చే ముందు నీకు గుర్తుందో లేదో నాకు ఒకసారి కాల్ చేసి చెప్పావు అనమాట, నేను చాలా అల్లరి చేస్తాను అని, అదొక వార్నింగ్ లాగా సరదాగా. సో అది నాకు చాలా బాగా గుర్తుంది. అండ్ ఇప్పుడు చూస్తే నీకు అప్పుడు ఎలా ఉన్నాయో ఎనర్జీ లెవెల్స్ లైక్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. అంటే బై ఏజ్ మనకి కొన్ని హెల్త్ ఇష్యూస్, ప్రెగ్నెన్సీ, డెలివరీ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి కదా. యా. సో స్టిల్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? సో యా, అంటే పెళ్ళికి ముందు ఆ ప్రెగ్నెన్సీ ముందు ఒక లైఫ్ అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. నాకు బ్యాక్ ఇష్యూస్ అండ్ యూ నో రైట్, అండ్ చాలాసార్లు మా ఆడియన్స్ కూడా నేను చెప్పాను దట్ బ్యాక్ ఇష్యూస్ ఉన్నాయి, నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నేను కొన్ని మంత్స్ బెడ్ రిడన్ కూడా ఉన్నాను. దెన్ ఐ పుట్ ఆన్ లాట్ ఆఫ్ వెయిట్, ఒక 12 kgs వరకు గెయిన్ అయ్యాను. అండ్ దెన్ అంటే నాకు అయిపోయింది, నా లైఫ్ అయిపోయిందేమో, ఏంటిది ఐమ్ బెడ్ రిడన్, ఆర్ లేచినా కొంచెం సేపే పని చేసేదాన్ని, ఏంటి ఇలా ఉంది అని బాగా వరి అవుతూ ఉండేదాన్ని. అండ్ దెన్ ఐ థాట్ వెయిట్ వల్ల ఇష్యూస్ అంతా, సో లెట్ మీ డూ సంథింగ్ అనేసరికి నీ ఇష్యూ వల్ల ఐ కెనాట్ రన్, బ్యాక్ ఇష్యూ వల్ల ఐ కెనాట్ లిఫ్ట్ వెయిట్స్ అండ్ ఆల్. సో ఏం చేయాలి అనుకున్నప్పుడు దెన్ ఐ ఫౌండ్ స్విమ్మింగ్. స్విమ్మింగ్ ఏంటంటే నీకు ఏ దేని మీద ప్రెషర్ పడదు, ఎఫెక్ట్ పడదు, సో అది బాగుంటుందని ఐ స్టార్టెడ్ డూయింగ్. కానీ నేనేమంటానంటే అందరూ స్టార్ట్ చేస్తారు అండ్ ఐ మీన్ ఇమీడియట్గా టాపేస్తారు. నేను కాన్స్టెంట్గా 6 months చేశాను, ఎవ్రీడే స్విమ్మింగ్ చేశాను, సాటర్డే లేదు సండే లేదు, ఎవ్రీడే స్విమ్మింగ్ 6 months చేశాను విత్ డైట్ లిటిల్ బిట్ కంట్రోల్ చేస్తాను, అంటే స్వీట్స్ తినేదాన్ని కాదు. దెన్ ఐ లాస్ట్ ఆల్ దట్ 10 kgs ఇన్ 6 months. దెన్ వెయిట్ తగ్గిన తర్వాత కూడా ఈవెన్ దెన్ ఐ హ్యాడ్ దిస్ నీ ఇష్యూ, అంటే స్క్వాట్ చేసినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ రావడం, కింద కూర్చుని లేవలేకపోయేదాన్ని, అండ్ బ్యాక్ ఇష్యూ కూడా అంత ఏమీ పోలేదు, ఉంది అంటే బెండ్ అయినప్పుడు ఇట్లా అయినప్పుడు పెయిన్ వచ్చేది. సో అప్పుడు నేను రీసెర్చ్ చేసి దెన్ ఐ ఫౌండ్ అవుట్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఈజ్ రియలీ గుడ్ అని. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్, స్క్వాటింగ్ అవన్నీ చేసినప్పుడు అండ్ వాట్ యూ కాల్ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు నీకు బాడీ టోన్డ్గా అయ్యి ఐ దెన్ ఐ ఫెల్ట్ కాన్ఫిడెంట్ అగైన్. ఓకే. సో దట్స్ మై ఫిట్నెస్ జర్నీ. అదే మనకి మోటివేషన్ ఇస్తుంది, ఇప్పుడు ఏదైనా కన్సిస్టెంట్గా చూస్ చేసి మనకి కొంచెం రిజల్ట్ అనేది కనిపిస్తే ఇట్ అగైన్ గివ్స్ మోటివేషన్. యా, ఫ్రమ్ దెన్ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. సో కొంచెం అటు ఇటు ఎక్కువ తిన్నప్పుడు వెయిట్ అటు ఇటు గెయిన్ అవుతుంటాను, బట్ దెన్ ఐమ్ లైక్ ఓకే 1 week తర్వాత ఐ స్టార్ట్ మళ్ళీ వర్కింగ్ అవుట్ అండ్ దెన్ ఫుడ్ కంట్రోల్ చేసుకొని దెన్ ఐమ్ బ్యాక్ టు నార్మల్. డెఫినెట్లీ. యాక్చువల్లీ ఇదే నాకు చాలా మోటివేషనల్గా అనిపిస్తుంది, అంటే నువ్వు ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నావు, దెన్ వి హియర్ పీపుల్ డూయింగ్ కన్సిస్టెంట్లీ, మనకు కూడా అనిపిస్తుంది మనం కూడా చేయొచ్చు చేయగలము అని చెప్పి. అంటే చాలా మంది ఏంటంటే ఈ జిమ్కి వెళ్ళడము ఆర్ ఫిట్నెస్ రొటీన్ ఏంటంటే అదొక స్ట్రెస్ లా ఫీల్ అవుతారు, అది ఒక డ్యూటీ చేయాలి లేకపోతే లావుతని. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఎవ్రీథింగ్ దట్ యు డూ యూ షుడ్ లవ్ ఇట్. సో నువ్వు ఎప్పుడైనా దేనైనా ప్రేమించావనుకో యూ యాక్చువల్లీ వాంట్ టు డూ ఇట్, అంటే చెయ్యాలి అన్న అనిపించదు నీకు పొద్దున్న లేవగానే, అరే ఐ మిస్సింగ్ దిస్ ఐ హావ్ టు గో. సో ఏదైనా ఇష్టపడాలి, బీట్ ఇన్స్టాగ్రామ్ ఎంజాయ్ చేయాలి, ద ప్రాసెస్ యూ హావ్ టు ఎంజాయ్ ఇట్, యూ హావ్ టు లవ్ ఇట్ స్పెషలీ. సో దెన్ ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. గ్రేట్. అండ్ నువ్వు స్టోరీస్లో ఫిట్నెస్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఉమెన్ హెల్త్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటావు, సో ఎనీ రీజన్ బిహైండ్ ఇట్? సో నేను గ్రోయింగ్ అప్ ఉమెన్, నా చుట్టూ ఉన్న ఉమెన్ చూసాను, మమ్మీ పిన్ని వీళ్ళందరినీ.
సో వీళ్ళందరూ ఏంటంటే ఫ్యామిలీని బాగా చూసుకున్న ఇదిలో ప్రాసెస్లో దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్ అనమాట. అంటే డాడీకి నైట్ డిన్నర్ అనుకో, డాడీకి ఫుడ్ చేయాలి, ఆమ్లెట్ వేయాలని, బట్ అదే మమ్మీ పచ్చడిస్తుంది తినేస్తానులే. సో ఆల్వేస్ రెడీ టు సాక్రిఫైస్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మెన్ ఆర్ ఆల్వేస్ గుడ్, ఎందుకంటే మెన్కి ఉమెన్ ఉంటుంది టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, బట్ ఉమెన్కి అట్లా ఉండదు అనమాట. ఫర్గెట్ అబౌట్ మమ్స్ జనరేషన్, మన జనరేషన్లో కూడా నేను కోవిడ్ టైంలో ఒక గ్రూప్ ఆఫ్ 100కి డాన్స్ నేర్పించేదాను. యా, సో డాన్స్ నేర్పించినప్పుడు అంటే చిన్న చిన్న బిట్స్, వాళ్ళందరూ హోమ్ మేకర్స్ అండ్ కొంచెం లైక్ తుని, కాకినాడ, రాజమండ్రి, యుఎస్ వాళ్ళు కూడా ఉండేవారు, బట్ మోస్ట్ ఆఫ్ దమ్ వాళ్ళు ఉండేవారు. సో వాళ్ళకి నేర్పించినప్పుడు చాలా మంది ఇలా వెయిట్ గెయిన్ అయిపోయాము, నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, చేయలేకపోతున్నాము, ఎలాగా అని అడిగినప్పుడు వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ వాళ్ళ ఫుడ్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తినట్లేదు, ఏదో ఆ టైంకి తినేయాలి కాబట్టి ఇంత రైస్, ఏదో కొంచెం కర్రీ. సో నాకు అవి చూసినప్పుడు అనిపించింది, అంటే మమ్మీ వాళ్ళ జనరేషనే కాదు మన జనరేషన్ వాళ్ళు కూడా దే ఆర్ నాట్ టేకింగ్ హెల్త్ సీరియస్లీ. అండ్ అప్పుడులో వాళ్ళు తిన్నా తినకపోయినా అట్లీస్ట్ గుడ్ ఫుడ్ ఉండేది, ఇప్పుడు మనకంత ప్రాసెస్ ఫుడ్ ఉంది. సో ఇప్పుడు మనం టేక్ కేర్ చేయకపోతే ఇంకా 30స్కే చాలా ప్రాబ్లమ్స్ డెవలప్ అయిపోయినాయి, ఇంకా 40-50స్ వచ్చేసరికి ఎలా ఉంటాయని. సో కొంచెం ఎక్కువ పుష్ చేస్తుంటాను, సో మేబీ ఇట్ మైట్ హెల్ప్ అదర్స్ అని. యా, యాక్చువల్లీ ఇప్పుడు వర్కింగ్ కూడా ఉండేసరికి మనకి హెల్దీ ఫుడ్ చేసుకోవడానికి కూడా టైం అనేది కూడా ఉండట్లేదు. అవును, బట్ యాక్చువల్లీ ఐ థింక్ ఇఫ్ యూ ఫోకస్, ఇఫ్ యూ ప్రయారిటైజ్ దట్ వీ కెన్ డూ. యా, సో నేనేమనుకుంటానంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే హెల్త్, తర్వాత ఎనీథింగ్ తర్వాతే రావాలి. సో హెల్త్ అంటే ఫస్ట్ మనం వర్కౌట్ చేయాలి. అండ్ ఫుడ్, గుడ్ ఫుడ్, గుడ్ ఫుడ్ అంటే వన్స్ ఇన్ అ వైల్ యూ కెన్ హ్యావ్ అవుట్ సైడ్ ఫుడ్. బయట ఫుడ్ టేస్టీగా ఉంటుంది కాబట్టి వెళ్తాం, కానీ నేను ఇండియా వచ్చాను కదా, వచ్చినప్పుడు వైజాగ్లో హోటల్స్ అన్ని ఫస్ట్ థింగ్ నాకు తిన్నప్పుడు టేస్టింగ్ సాల్ట్. టేస్టింగ్ సాల్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ ఆర్ ట్వైస్ ఇన్ అ మంత్ తీసుకోవచ్చు, బట్ ఎవ్రీ డే నేను తిన్న ప్రతిసారి ఐఎమ్ ఎంజాయింగ్ ద ఫుడ్, బట్ అరే టేస్టింగ్ సాల్ట్ ఉంది, ఫుడ్ కలర్ ఉంది, దట్ వాస్ బాదరింగ్ మీ అనమాట. సో మనం ఎప్పుడు కూడా ఓకే ఆర్గానిక్ ఫుడ్ తిన్ అంటే టేస్ట్ లేకపోయినా కూడా దిస్ ఇస్ డూయింగ్ గుడ్ ఫర్ అవర్ బాడీ అనుకుంటే ఐ థింక్ వీ కెన్ కట్ ఆఫ్ ఆల్ ద అవుట్ సైడ్ ఫుడ్. చాలా మంది నాకు మెసేజెస్ పెడుతుంటారు ఫుడ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలని. నాకు ఏమంటారంటే కంట్రోల్ యువర్ మైండ్, నాట్ యువర్ యునో టంగ్ కంట్రోల్ చేయకూడదు, బికాస్ మన టేస్ట్ బడ్స్ కదా అక్కడ తీసుకెళ్తే. సో కంట్రోల్ యువర్ మైండ్, దెన్ ఇట్ యు నో ఇట్స్ వెరీ ఈజీ. ఒక 21 డేస్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్, ఐ థింక్ యూ కెన్ డూ ఇట్ ఫర్ ఎవర్. సో అనిష, నువ్వు ఒక పక్క కన్సిస్టెంట్ గా హెల్త్ మెయింటైన్ చేసుకుంటున్నావు అండ్ క్వాలిటీ టైమ్స్ ఇస్తున్నావు ఆర్యన్కి, ఫ్యామిలీకి, అండ్ ఆల్సో రీల్స్ కూడా చాలా కన్సిస్టెంట్ గా పెడుతుంటావు. సో ఇవన్నీ ఎలా చేస్తున్నావు, టైం ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు? సో టైం మేనేజ్మెంట్ అందరూ అడుగుతారు నన్ను, బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇనీషియల్ గా చేసినప్పుడు చాలా స్ట్రెస్ అయిపోయేదాన్ని, ఎందుకంటే ఇన్ని థింగ్స్, వెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ ప్లేట్, ఇట్స్ వెరీ టఫ్. ఒక్కొక్కసారి నైట్ 2కి పడుకొని మార్నింగ్ 5కి లేచిన రోజులు కూడా ఉన్నాయి, బికాస్ మార్నింగ్ ఏమో జిమ్కి 7కి వెళ్ళాలి కాబట్టి 5కి వెళ్ళా ఫోటోషూట్ చేయాలి, ఇట్లా చాలా స్ట్రెస్ అయిపోయేదాన్ని. అండ్ 1 మంత్ ఐ కెన్ స్టిల్ రిమెంబర్ ఎంత బిజీ ఉన్నానంటే ఐ కుడెంట్ గివ్ టైమ్ ఫర్ ఆర్యన్. ఆ టైంలో ఆర్యన్ కూడా మమ్మీ వై ఆర్ యూ డూయింగ్ దిస్, వై ఆర్ యూ నాట్ స్పెండింగ్ టైమ్ ఇట్ మీ అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే యాజ్ అ మదర్ ఇట్స్ వెరీ హార్డ్, అంటే నేను వర్క్ కూడా చేయడం మానేసింది వాడి కోసమే, ఫన్ గా స్టార్ట్ చేసి వాట్ ఆమ్ ఐ డూయింగ్ అని అనిపించింది. అండ్ ఆల్సో ఏం చేసినా 100% ఇస్తాను కదా, టైంకి నేను డెలివర్ చేయాలి, ప్రమోషన్స్ వాళ్ళ పేజ్ వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి చేయాలి అని అలా చేసేదాన్ని. దట్స్ వెన్ ఐ రియలైజ్ వీ హ్యావ్ టు సెట్ ప్రయారిటీస్, ఇంతే చేయగలను అన్నప్పుడు అంతే కమిట్మెంట్ ఇవ్వాలి అని. అండ్ ఆల్సో మై హస్బెండ్ హెల్ప్స్ మీ అ లాట్, అంటే నేను ఆ మంత్ చూసుకోలేకపోయినా హీ వాజ్ దేర్ టు లుక్ ఆఫ్టర్ ఆర్యన్, బట్ ఐ ఫెల్ దట్ నేను కూడా ఇంపార్టెంట్ కదా ఆర్యన్కి. సో అప్పుడు ఐ స్టార్టెడ్ లైక్ నో స్క్రీన్స్, అంటే ముందు రీల్స్ ఎక్కువ చూసేదాన్ని, అవన్నీ ఆపేసాను. అంటే నేను రీల్స్ చేసి పోస్ట్ చేస్తాను, దెన్ ఐ డోంట్ వాచ్ రీల్స్, స్క్రీన్ టైమ్స్ అంటే ఎనీథింగ్, యూట్యూబ్ కానీ, టీవీ కానీ, మూవీస్ కానీ ఏం చూడను. సో ఆ టైంలో ఐ డూ ఆల్ దీస్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనమాట, ఐ మీన్ రీల్స్ అవన్నీ చేస్తాను. సో యా, అండ్ ముందు రోజే వెజిటబుల్స్ కట్ చేసుకుంటాను, సో ఐ కెన్ బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ డే ఏం డ్రెస్సెస్ వేసుకోవాలో ముందు రోజే పెట్టుకుంటాను, అండ్ ఐ రైటింగ్ ఒక ప్లాన్ రాసుకుంటాను నెక్స్ట్ డే నేను ఏంటెన్ చేయాలి, ఏం ఫోటోషూట్స్ ఉన్నాయి, ఏమేమి డ్రెస్సెస్ వేసుకోవాలి, ఫిట్టింగ్స్ అన్ని ముందే చెక్ చేసుకొని పెట్టుకుంటాను. సో యునో ఇట్స్ మోర్ ఆర్గనైజ్డ్ నౌ, నౌ ఐ నో దట్. బట్ మెయిన్ థింగ్ ఏమంటే స్క్రీన్స్ ఆపేస్తే మనకి చాలా టైం ఉంటుంది, ఇట్స్ వెరీ టఫ్. అంటే ఇలా క్రియేటివ్ ప్లాట్ఫామ్స్ లో ఉండి స్క్రీన్ మనం రెస్ట్రిక్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం. యా, ఐ థింక్ టైమర్ పెట్టుకుంటే ఇట్ హెల్ప్స్. యాక్చువల్లీ టైమర్ పెట్టినప్పుడు మనం స్క్రోల్ చేసినా మనకు తెలియదు కదా, టైమర్ మోగ్గానే ఓకే ఐ హావ్ సంథింగ్ ఎల్స్ టు డూ, అలా రిమైండర్ లాగా అనమాట. ఇట్స్ వెరీ హార్డ్ ఇనిషియల్లీ, బట్ స్లోలీ యూ విల్ గెట్ యూస్ టు ఇట్. ఓకే, సో ఇందాక శశి గురించి అన్నావు కదా, అండ్ అఫ్ కోర్స్ మనం ఇలాంటి ఇంత వర్క్ చేయాలి అంటే హస్బెండ్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, అండ్ శశి గురించి నాకు తెలుసు. సో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, అంటే
లైక్ నీ ఎక్స్పీరియన్స్ లో మ్యారేజ్ బాగా వర్క్ అవ్వాలి, గుడ్ రిలేషన్షిప్ ఉండాలి అంటే నువ్వు కొత్త కపుల్స్ కి ఇచ్చే సజెషన్ ఏమన్నా ఉందా? నేను సజెస్ట్ చేస్తాను కానీ ఐ విల్ షేర్ యూ మై ఎక్స్పీరియన్స్. ఓకే, సో యు నో శశి, నేను పెళ్లికి ముందు 6 ఇయర్స్ వి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. టచ్ వుడ్, ఒక ఫ్రెండ్ యు నో హస్బెండ్ అవడం ఇస్ లైక్ వెరీ లక్కీ, యు నో, నీది కూడా లైక్ విత్ ఫ్రెండ్స్ కాబట్టి. సో ఇనిషియల్ గా అందరికి ఉన్నట్టు మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉండేవి, లైక్ ఏమైనా గొడవ అయితే వి నెవర్ యూస్ టు టాక్ టు ఈచ్ అదర్, లైక్ యు నో ఒక 2-3 డేస్ మాట్లాడుకునే వాళ్ళం కాదు. దెన్ ఒక 2-3 టైమ్స్ తర్వాత వి అండర్స్టూడ్ లైక్ వై వి డూయింగ్ దిస్, దానివల్ల ఇంకా గ్యాప్ పెరిగిపోతుంది. సో దీనివల్ల నాకేమనిపించిందంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ ఫర్గివ్ ఈచ్ అదర్, అందరూ మిస్టేక్స్ చేస్తాం, సో వీఆర్ ఫర్గివింగ్ అవర్ ఓన్ హస్బెండ్ రైట్, అండ్ వాళ్ళు ఏమైనా కోపడినా చేసినా మనం అది యూనో హార్ట్కి తీసుకోకూడదు, యూనో మన పేరెంట్స్ కూడా మన మంచి కోసమే తిడతారు వారు ఏమైనా అంటారు కాబట్టి. సో ఇది కూడా యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ థింగ్స్ అండ్ ఈగో ఉండకూడదు అండ్ అండర్స్టాండింగ్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో యూనో ఒక్కొక్కసారి ఒకళ్ళు మూడ్ బాగోదు అలాంటప్పుడు అవతల పర్సన్ అర్థం చేసుకుని సరే తన మూడ్ బాగాలేదు యూనో ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు లెట్ మీ డూ ఇట్ లేటర్ అని అలా అనుకుని, మెయిన్ థింగ్ ఏంటంటే ఈగో లేకపోతే ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్ అండ్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్స్ చాయిస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అంటే నేను ఓపెన్ గా ఇవన్నీ చేయగలుగుతున్నావు రీల్స్ అన్ని అంటే కూడా తన సపోర్ట్ చాలా, యా అంటే నేను లో టైంలో కొన్నిసార్లు బ్యాడ్ కామెంట్స్ అవి వచ్చినప్పుడు కూడా తను హీ బూస్ట్ మీ లైక్ దిస్ ఇస్ వాట్ యు లైక్ ఎవరు అన్నారని చెప్పి నువ్వు ఆపకూడదు అని చెప్పి. సో హీ రెస్పెక్ట్స్ మై చాయిసెస్ అండ్ ఐ లెట్ హిమ్ డూ వాట్ హీ వాంట్స్. ఐ థింక్ ఫర్ ఎ హ్యాపీ కపుల్ ఐ థింక్ వీ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ చాయిసెస్. కొన్ని మనకు నచ్చకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారంటే యూ షుడ్ లెట్ దెమ్ డూ. దట్ స్పేస్ అండ్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యా ఓకే, నెక్స్ట్ అనీషా, మదర్హుడ్ గురించి ఎస్పెషల్లీ సింగిల్ కిడ్ అంటే మన ఇద్దరికి ఉన్న సిమిలారిటీ ఇది, సింగిల్ కిడ్ అండ్ తన పేరు ఆర్యన్, ఆర్యా. సో యాక్చువల్గా నా ఛానల్లో కూడా చాలా మంది అంటే ఈ రోజుల్లో హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కానీ చేయలేక కానీ సింగిల్ కిడ్డే ఉండాలి అనుకుంటున్నారు, బట్ స్టిల్ వెనకాల వరి అవుతూ ఉంటారు. అంటే తర్వాత సపోర్ట్ ఉండదా అండ్ ఒక్కడే అయిపోయాడా, ఇంకా ఎల్డర్స్ మాట్లాడే మాటలు కూడా కొన్ని ఉంటాయి. అవును, సో దాని గురించి నా సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాను నేను ఎలా హ్యాండిల్ చేస్తాను అనేది. సో ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ, నీ థాట్స్ ఏంటి సింగిల్ కిడ్, లైక్ ఈజ్ ఇట్ రియల్లీ దట్ హార్డ్ అని? నాకు కూడా సేమ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఐ విల్ టెల్ యూ మై పర్స్పెక్టివ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లారిటీ ఉండాలి, యూ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ. నాలో నాకు తెలుసు వై ఐఎమ్ హ్యావింగ్ ఎ సింగిల్ కిడ్, నాకున్న హెల్త్ ఇష్యూ కానీ తర్వాత ఫినాన్షియల్లీ వీ వేర్ నాట్ స్ట్రాంగ్ ఎట్ దాట్ టైమ్ అండ్ దెన్ నాకు హెల్ప్ లేదు, అంటే మమ్మీ రాలేరు డాడీకి అంత హెల్ప్ బాగుండదు కాబట్టి. సో ఐ వాజ్ లైక్ వెరీ క్లియర్, సో దీస్ ఆర్ మై ఇష్యూస్, సో ఐ కెనాట్ గో ఫర్ ఎ సెకండ్ కిడ్, సో వాట్ కెన్ ఐ డూ విత్ ఇట్. సో ఆర్యన్ అంటే సింగిల్ కిడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆల్ ద టైమ్ ఎవరో ఒకరు ఎంటర్టైన్మెంట్కి కావాలి. సో ఐఎమ్ హిజ్ లైక్ వాడికి బ్రదర్ సిస్టర్ లాగా నేను ఉంటాను. సో ఐ గో విత్ హిమ్, ఐ ప్లే వీడియో గేమ్స్ విత్ హిమ్ అండ్ ఒక ఏజ్ తర్వాత అంటే 6-7 ఇయర్స్ వరకు దేర్ ఫైన్, బట్ 7 తర్వాత దే డోంట్ వాంట్ టు ప్లే విత్ అస్. సో దానికి నేను ఏం చేస్తానంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, తనకి ఎట్లాంటి ఫ్రెండ్స్ నచ్చుతారో సో వాళ్ళతో మింగిల్ అవడం, ప్లే డేట్స్ కండక్ట్ చేయడం, స్లీప్ ఓవర్స్ చేయడము అట్లాంటివి చేస్తాను. అండ్ వీ ఆల్సో లైక్ వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడతాను, సో ఐ గెట్ దోస్ టాపిక్స్ సో ఐ కెన్ డిస్కస్ విత్ హిమ్ అండ్ స్పెషలీ శశి మా హస్బెండ్. తను ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆరంభిస్తుంటాడు. లైక్ కార్లో వెళ్తున్నప్పుడు యూజువల్ వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటాం కదా, వాడిని ఫ్రంట్ కూర్చోబెడతాను, సో దే హ్యావ్ అ గుడ్ కాన్వర్సేషన్. సో ఇఫ్ యూ కెన్ ఎంగేజ్ యువర్ కిడ్, ఐ డోంట్ థింక్ సింగిల్ కిడ్ ఈస్ అ ప్రాబ్లమ్. అండ్ ఆల్ వీ నీడ్ ఇస్ 1 పర్సన్ టు షేర్ అవర్ ఫీలింగ్స్ వెన్ యూ గ్రో అప్, అంటే పెద్ద అయిన తర్వాత షేర్ చేసుకోవడానికి. దట్ నెసరీ డజంట్ హ్యావ్ టు బీ అ సిబ్లింగ్. ఇప్పుడు నా లైఫ్ లో మా అక్క ఉంది, నాకు షీఈస్ గోయింగ్ విత్ త్రూ లైక్ తనకి ఇద్దరు కిడ్స్, తనకి అంత టైం ఉండదు నాతో మాట్లాడడానికి. సో ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఐ కాంట్ గో అండ్ కాల్ హర్, ఐ హ్యావ్ మై ఓన్ ఫ్రెండ్స్. సో అలాగే ఇఫ్ హీ హ్యాస్ లైక్ గుడ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటే ఐ థింక్ ఇట్స్ ఇట్ షుడ్ బి గుడ్. బట్ ఉమెన్కి నేనేం చెప్తానంటే, ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి వై యూ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎ చైల్డ్ అండ్ స్పెషలీ మీరు అండ్ మీ హస్బెండ్ డిసిషన్ వాళ్ళిద్దరూ డిసైడ్ అవ్వాలి. సో మీరు గిల్టీగా ఫీల్ అవ్వకపోతే యూ కెన్ హ్యాపీలీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరే ఫస్ట్ గిల్టీగా ఫీల్ అయితే దెన్ లాట్ ఆఫ్ థింగ్స్ వచ్చేసరికి దెన్ అయ్యో సింగిల్ గా ఉన్నాడు అదే మన మైండ్ లో ఉంటది అనమాట. ఈవెన్ కిడ్స్ కూడా అదే ఒక అదే వస్తుంది. ఇప్పుడు కిడ్స్ అయినా కూడా వచ్చి మాకు ఎవరు లేరంటే నిన్నాను కదా ఆడడానికి, లెట్స్ ప్లే, లెట్స్ గో ఆన్ బైకింగ్,
మెయిన్. అందుకే ఉమెన్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, సో దట్ వి హావ్ దోస్ ఎనర్జీ లెవెల్స్ టు రన్ బిహైండ్ దెం. యా, నేను యాక్చువల్గా అదే ఫీల్ అవుతాను. అంటే నిజంగా ఒక సిబ్లింగ్ లేరు అని సఫర్ అయ్యే అది ప్రాబబిలిటీ మేబీ చాలా లెస్ అనిపిస్తుంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ కదా. తనకి కొన్ని మంచి ఫ్రెండ్స్ దొరకొచ్చు, ఈవెన్ మంచి స్పౌస్ అండ్ గుడ్ ఫ్యామిలీ రావచ్చు. ఆర్యన్ నాకు ఎప్పుడు కూడా లైక్ తను ఐఎమ్ అలోన్ అన్న ఫీలింగ్ ఎప్పుడు అనలేదు, ఎందుకంటే ఐ డింట్ లెట్ దట్ హ్యాపన్ ఆల్ ద టైమ్. ఎవరొక్కరు అంటే మేము ఒక్కొక్కసారి వెకేషన్స్కి వెళ్తాం, లైక్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాం, సో యూ మేక్ షూర్ వీ హ్యావ్ సేమ్ ఏజ్ వాళ్ళ ఫ్రెండ్స్. అంటే ఇది ఒక గుడ్ టిప్ అనమాట. మనలాగే సింగిల్ కిడ్ ఉన్న ఫ్యామిలీస్తో కొంచెం ఎక్కువ రిలేషన్షిప్ ఉంటే వాళ్ళకు కూడా అదే ప్రాబ్లం కాబట్టి మేము క్రూజ్ ట్రిప్ వెళ్ళాం. ఆర్ఎన్ క్లాస్మేట్ వాళ్ళ పేరెంట్స్ వెళ్ళాం, దే వేర్ డూయింగ్ దేర్ ఓన్ వర్క్, వీ వేర్ డూయింగ్ అవర్ ఓన్ వర్క్, కానీ పిల్లలిద్దరూ దేర్ హ్యావింగ్ ఫన్. సో దట్స్ రియలీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయితే మనం అంత గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. దే విల్ బి హ్యాపీ కిడ్స్. సో అనిష, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాము. నాకు ఇలా చాలా ఇష్టం అనమాట, అంటే సిమిలర్ గా థింక్ చేసే వాళ్ళతో మాట్లాడదాం అంటే. అండ్ ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు కంగ్రాచులేట్ ఫర్ 1 lakh సబ్స్క్రైబర్స్. సో నేను ఎప్పుడు ఈ కామెడీ అవి చేస్తాను, కానీ ఐ థింక్ కామెడీ అండ్ హ్యూమర్ ఎంత ఇంపార్టెంటో పీపుల్కి ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ ఎవ్రీ డే లైఫ్లో పీపుల్స్ ఐ మీన్ ఎస్పెషలీ ఉమెన్ ద స్ట్రగుల్, అంటే ఇల్లు ఎలా పెట్టుకోవాలి ఆర్ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, అవన్నీ లైక్ నువ్వు బుక్స్ చదివి సో మచ్ టైం ఇన్ఫర్మేషన్ గ్యాదర్చని టైం తీసుకొని చేస్తావు. యూఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్, కీప్ డూయింగ్ దట్. ఐ నో దేర్ విల్ బి అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఐ నో ఆమె సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు ఇట్స్ నాట్ దట్ ఈజీ. పీపుల్ థింక్ ఇలా వీడియో చేస్తే అయిపోతుంది అని, ఐ నో ఇట్స్ సో హార్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ, కీప్ డూయింగ్ దస్. అండ్ ఫ్రెండ్స్, సో నేను తనతో మాట్లాడడం ఎంత బాగా ఎంజాయ్ చేశానో మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ మీ థాట్స్ అండ్ వ్యూస్ కామెంట్స్లో షేర్ చేయండి. ఇప్పుడు మంచి ఆలోచన అయితే మన అనిషా నుంచి వినేద్దాం. సో నా థాట్ ఎప్పుడు కూడా లివ్ లెట్ లివ్, మీరు హ్యాపీగా ఉండండి అండ్ పక్కన వాళ్ళని హ్యాపీగా ఉంచండి. సో అదన్నమాట ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితం మస్తు.